తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ఆర్థిక సహాయం అందజేయడం అనేది చాలా ఆదర్శనీయమని సోషల్ వర్కర్ వేరమల్ల మధు అన్నారు. కాంవర్ప్ కోటకు చెందిన గుమ్మడి నరసింహారావు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నరసింహారావుతో పాటు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2003 నుంచి 2005 సంవత్సరం వరకు ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థులంతా కలిసి 35,000 రూపాయలను నరసింహారావుకు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తమ స్నేహితుడు ప్రమాదానికి గురై కష్టంలో ఉన్నాడని తెలిసి ఆర్థికంగా చేయూతనివ్వటం కోసం అంతా కలిసికట్టుగా ముందుకు రావటం వారిలో ఉన్న మంచితనాన్ని మానవత్వాన్ని చాటి చెప్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి యాక్సిడెంట్ గురైన కారణంగా అతనికి ఆపద సమయంలో తన స్నేహితులంతా కలిసి కూడా ఈ సహాయం చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. అలాగే అతనికి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకించి మిత్రులందరికీ ఇటువంటి కార్యక్రమం ఏదైతే కష్టంలో ఉన్న వారికి ఆదుకోవాలనే సంకల్పంతో మీరు చేసిన ఈ ప్రయత్నం అనేది చాలా మంచి. మన కామ్వర్క్ కోటకు చెందిన గుమ్మడి నరసింహారావుకు ఇటీవల కాలంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయితే అతను ఈ యాక్సిడెంట్ కారణంగా వాళ్ళ మిత్రులు ఏదైతే అతను ఆపదలో ఉన్నాడని గమనించి కామ్వర్క్ కోట శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2003 నుంచి 2005 వరకు చదివిన తన మిత్రులంతా కలిసి అతనికి 35,000 రూపాయల నగదుని ఈరోజు అందజేయడం జరిగింది. ఏదైతే కాగూర్ ఆక్వా కంపెనీలో పనిచేస్తూ చిన్నపాటి ఉద్యోగం నిర్వహించుకునే నరసింహారావు ఇటువంటి యాక్సిడెంట్ గురైన కారణంగా అతనికి ఆపద సమయంలో తన స్నేహితులంతా కలిసి కూడా ఈ సహాయం చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. అలాగే అతనికి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకించి మిత్రులందరికీ ఇటువంటి కార్యక్రమం ఏదైతే కష్టంలో ఉన్న వారికి ఆదుకోవాలనే సంకల్పంతో మీరు చేసిన ఈ ప్రయత్నం అనేది చాలా మంచిది.